అంటే మ్యాక్సిమం అంటే జస్ట్ ఈ 4 డేస్ నుంచి షోకి వచ్చిన కాస్ట్ బేరీస్ వేసుకుని ఏమండి మీరు 4 డేస్ నుంచి చేస్తున్నారు 5 డేస్ నాకు తెలియదు, నన్ను ఈ రోజు నాకు తెలియదు, నాకు తెలియదు మీరు ఈ రోజు అంటే ఏదో మీరు స్పెషల్ గా ప్రోగ్రామ్ చేస్తున్నారా ఒక్కసారి చేస్తా నాకు తెలియదు. మీరు నన్ను లైవ్ గా అడిగారు, మీరు నన్ను రండి అన్నారు, మీరు నన్ను ఏమో అందరూ అడిగినట్టుగా కొంతసేపు మాట్లాడడానికి పిలుస్తున్నారు, దాని గురించి తెలుసుకుంటారనుకున్నా. మీరు ఈ ప్రోగ్రామ్ నడుస్తుందని నాకు తెలియదు, మీ కాలర్స్ వస్తున్నారని తెలియదు, మీరు ఏం మాట్లాడుతున్నారో తెలియదు, నేను ఏమి తెలియదు, నేను ఎలా మాట్లాడతానండి జనరల్ గా. బట్ 80% అంటే 20% ఓకే చెప్తున్నారంటే మరి అంత ఓటింగ్ ఎందుకు వస్తుందండి? ప్లస్ అది కాకుండా అంత టీఆర్పీ ఎందుకు వస్తుందండి? చూడను చూడను అన్న వాళ్ళే చూస్తారు, కానీ వాళ్ళకి ఏంటంటే అవకాశం ఇస్తే మన వాళ్ళందరూ కూడా ఓకే అడగాల్సింది అడుగుదాం అనే ఏం చెప్పు తరుగుతుందో కూడా చూడడానికి చూస్తారు కదండి. విమర్శించడానికి చూస్తారు, సద్విమర్శలు ఉంటాయి, కువిమర్శలు ఉంటాయి, అన్ని ఉంటాయి. కాబట్టి నేనేమంటానంటే అది వాళ్ళు చెప్పిన అభిప్రాయం, మనం ఇప్పుడు ఏం చేద్దామంటే ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి నేను అడుగుతాను వాళ్ళని. మీరు కోర్టుకి ఇవ్వండి, ఏమైనా ప్రాబ్లం ఉందంటే మీరు ఆపమని మీరు స్టే తెచ్చుకోండి, లేకపోతే ఇంకోటి చేసుకోండి. అప్పుడు ప్రజలందరూ చేశారనుకోండి అది అనుకోవచ్చు, బట్ అక్కడ వాళ్ళకి వాళ్ళకి మనకి అయ్యే ఫైట్ కాదు ఇది. ప్రజలు ఇప్పుడు నేను ప్రతినిధిని కాదు, నేను వెళ్ళి వచ్చాను, నేను ఏం చేస్తున్నాను, ఏం జరిగింది చెప్పమంటే చెప్తాను. మీరు ఎందుకండి అక్కడ పొట్టిపట్టు డ్రెస్సులు వేసుకుని మీరు ఎలా ఎంకరేజ్, నేను ఎక్కడ ఎంకరేజ్ చేశానండి? నేను వాళ్ళకి చెప్పాను, లేదు మీరు చూడలేదు, నేను వాళ్ళకి ఏం చెప్పాను మీకు తెలిసినప్పుడు మీరు అన్న మాట చూపిస్తుంది. అక్కడ జనాలకి ఏంటంటే చూపించాల్సిన కంటెంట్ చూపించకుండా అనవసరమైన కంటెంట్ చూపించడం వల్లే నెగిటివ్ వస్తుంది. నేను ఇన్ని ఇంటర్వ్యూలు ఇస్తే ఇన్ని ఇంటర్వ్యూల్లో మీకు ఎవరు బాగా అంటే అమ్మాయి బాగా డ్రెస్సింగ్, అమ్మాయి నాకు చిన్న చిన్న గొడవలు ఉన్న అమ్మాయి డ్రెస్ బాగా వేసుకుంటుంది, బుట్టబొమ్మలో ఉంటుందని సుజాత పేరే చెప్పాను అక్కడ. నేను అదే చెప్పాను, ఎందుకంటే అమ్మాయి డ్రెస్సింగ్ నాకు నచ్చుతుంది, ఈ అమ్మాయి వేసుకోకపోతే అమ్మాయి షార్ట్ అమ్మాయి డ్రెస్సుల గురించి ఎక్కువ కామెంట్ చేయండి, నేను చెప్పాల్సింది చెప్పానని చెప్పారు. ఈ రెండు మాటలు అక్కడెక్కడ నేను వేరు వేరు చెప్పలేదు. మీరు ముందు ఇంటర్వ్యూస్ చూడండి, అక్కడ యూట్యూబ్ లో ఉంటాయి, కాబట్టి అర్థం చేసుకోవాలి మీరు కూడా. నేనేం ప్రతినిధి లాగా నన్ను అందరూ క్వశ్చన్ చేయాల్సిన అవసరం లేదు, నా గురించి ఏదైనా ఉందో అడగండి. అంటే వాళ్ళు మాటల్లో అభిమానము మీకు అర్థమైపోయింది, నేను కూడా మాట్లాడాలి ఏంటంటే వాళ్ళకున్న సందేహాలు మీ ద్వారా నివృత్తి చేసుకుంటున్నారు చేసుకోవచ్చండి. బట్ ఏంటంటే షోకి నాకు సంబంధం లేదు కదా, అంటే నేను పాటలు కనిపించింది కరెక్ట్ కాదా అని మిమ్మల్ని అడుగుతున్నారు అంతే. మీకు మీ తల్లిదండ్రి అన్నం పెట్టారు కాబట్టి మీ తల్లిదండ్రిని మీ విద్య పెట్టారు కాబట్టి ఒప్పుకోవాలి, కానీ షోలో తప్పు ఉంటే నేను సమర్థించను, అది కూడా నేను చెప్తున్నా. షోలో తప్పుడు ఏదైనా ఉందంటే నేను కూడా అడుగుతా, నేను మీతో పాటు. బట్ ఆ డ్రెస్సుల గురించి నేను అంటా అదొకటే, అది మన వ్యక్తిగతాలు.